देशव्याप्त निरपेदलू सवंतु लेकिन उड़कू वो कल सवं निर्माणा की केंद्र प्रभुत्म पूर्ति सहायक सहाय सहकार अंदू प्रति इने निनाद तो मुझे राव जी अंदर भाग अपनी प्रधानमंत्री नरेंद्र मोदी गार सारथ्य पेदल देश मतलब गृहाल केटाइन जरूरी आंध्र प्रदेश की प्रत्येक अब अर्बन डेवलपमेंट मिनिस्टर वेंकय्य नायडू गारु ఎక్కువ శాతం గృహాలు కేటాయిస్తూ దాదాపు 12 లక్షల గృహాలు కేటాయిస్తే గత ప్రభుత్వం 1000 రూపాయలు అడుగు ఉన్నటువంటి నిర్మాణ ఖర్చుల్ని 2.5 చేస్తూ దాంట్లో 100,000 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడడం జరిగింది. దాని మీద వెంటనే విచారణ జరిపించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సందర్భంలో జరిగినటువంటి ఈ నిర్మాణాల మీద అంతేకాకుండా నిర్మాణం చేపట్టినటువంటి గృహాల్ని ఇప్పటివరకు కేటాయించకుండా పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకంగా ఈ రోజు రాష్ట్ర మొత్తం భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఈ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము మా ఇళ్ల వద్ద నుంచే దీక్ష చేస్తున్నాం, నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకంటే కేవలం గత ప్రభుత్వం కూడా వారి నాయకులు వారి కార్యకర్తలు చెప్పినటువంటి వారికి మాత్రమే కేటాయింపులు ఎక్కువ శాతం జరిగింది, అర్హులైన వారికి కేటాయింపుల్లో చాలా మోసం జరిగిందని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆనాటి నుంచే ప్రశ్నిస్తోంది. ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. కాబట్టి వెంటనే నిర్మాణాలు పూర్తయినటువంటి గృహాల్ని అర్హులైన నిరుపేదలకు కేటాయించవలసిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ముండి వైఖరిని ఇలాగే కొనసాగిస్తే ప్రజలందరినీ కలుపుకొని ఈ ఉద్యమాన్ని తీవ్రరూపం చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తూ ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కరోనా మహమ్మారి వల్ల మన వారి ఇల్లు వద్ద నుంచే ఈ నిరసనకి శ్రీకారం చుట్టారు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ అన్ని విషయాల మీద వారి పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. బరో భరత్ మాతా కీ జై.